వెల్కమ్ టు వైఫై టీవీ. మిస్ ఇండియా 2018 పోటీల్లో తమిళనాడు అమ్మాయి అనుకృతి వాస్ మిస్ ఇండియా కిరీటం దక్కించుకుంది. 30 మంది పాల్గొన్న ఈ పోటీలో అందరినీ ఓడించి అగ్రస్థానంలో నిలిచింది. మిస్ ఇండియా అనుకృతి ప్రస్తుతం చెన్నైలోని లయోలా కాలేజ్లో బీఏ చేస్తున్నారు. గతంలో అనుకృతి మిస్ తమిళనాడుగా ఎన్నికైంది. ఇప్పుడు మిస్ ఇండియా నెక్స్ట్ మిస్ వరల్డ్ కోసం శ్రమ పడుతున్నట్లు తెలుస్తుంది. కానీ తనకి ట్రాన్స్లేటర్ కావాలన్న కోరిక ఉందని చెప్పింది. అనుకృతి అద్భుతంగా డ్యాన్స్ చేస్తుంది. ఆమె రాష్ట్ర స్థాయిలో అథ్లెట్ అని చాలా తక్కువ మందికి తెలుసు. తండ్రి లేని అనుకృతిని తల్లే అన్ని రకాలుగా ప్రోత్సహిస్తూ ఈ స్థాయికి తీసుకొచ్చింది. అనుకృతి కోరుకున్న జీవితాన్ని ఇవ్వడానికి తల్లి ఎంతో కష్టపడింది, ఎన్నో అవమానాలను ఎదుర్కొంది. అనుకృతి మోడలింగ్ రంగంలో వెళ్లాలనుకున్నప్పుడు ఇరుగు పొరుగు వారు చాలా తప్పుగా మాట్లాడుకునేవారని, కానీ అనుకృతి అవేవి పట్టించుకోలేదు. తన లక్ష్యం, తన తల్లి కష్టం రెండే కనిపించేవట. తన లక్ష్యం నెరవేరాలి, తల్లి ఆనందం చూడాలి అనుకుంది. కష్టపడింది, అనుకుంది సాధించింది. అనుకృతి ఈరోజు మిస్ ఇండియా అయ్యింది, వాళ్ళ అమ్మ కళ నెరవేర్చింది. అందుకే తన విజయాన్ని తల్లికి అంకితం చేసింది. కంగ్రాచులేషన్ టు అనుకృతి. ప్లీజ్ సబ్స్క్రైబ్ 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 వైఫై టీవీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.